చిన్నారి చైత్రబాయిని అత్యాచారం చేసిన నిందితుడిని ఉరితీయాలి. బీఎస్పీ ఆధ్వర్యంలో క్యాండిల్ నిరసన ర్యాలీ. తూర్పు గోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గం బీఎస్పీ అధ్యక్షులు ఆకుమర్తి భూషణం ఆధ్వర్యంలో చిన్నారి చైత్రబాయి అత్యాచారంపై నిరసనగా రాజోలు మండలం వేగివారిపాలెం నుండి కడలి సెంటర్ వరకు క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్నారిపై జరిగిన హత్యపై మంత్రులు ఎమ్మెల్యే కానీ స్పందించకపోవడం చాలా బాధాకరమని, రాబో రోజుల్లో బహుజన సమాజ్ పార్టీతో బహుజన రాజ్యాధికారం సాధించి బహుజనులపై జరుగుతున్న దాడులను ఖండిస్తామని తెలిపారు. మల్కీపురం మండలం బీఎస్పీ అధ్యక్షులు మోకా శ్రీను మాట్లాడుతూ దళితులపై జరుగుతున్న దాడులపై తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రభుత్వం చిన్నచూపు చూస్తుందని, అదే అగ్రకులస్తుల అమ్మాయిలపై రేప్ జరిగితే వెంటనే ఎన్కౌంటర్ చేస్తారు. గతంలో అత్యాచారం జరిగిన దిశారెడ్డి అగ్రకుల అమ్మాయి అని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో నిందితులను ఎన్కౌంటర్ చేశారు. అదే మొన్న హత్యాచారం కాబడిన రమ్య చిన్నారి చైత్రబాయిపై హత్యాచారం చేసిన నిందితులకు శిక్షలు విధించకపోవడం చాలా బాధాకరం అన్నారు. బహుజనులకు ఒక న్యాయం, అగ్రకులాలకు ఒక న్యాయమా అని ఆవేదన వ్యక్తం చేశారు. నిన్నటి రోజు తెలంగాణ రాష్ట్రంలో ఒక దళిత బాలికపై, ఒక ఆరేళ్ల బాలికపై ఒక మానవ మృగం చాలా కిరాతంగా రేప్ చేసి చంపాడు. ఈ విషయంలో ప్రభుత్వం చూద్దాం చూస్తూ ఉంది. నేను కేసీఆర్ గారు అడుగుతున్నాను, మీరు ఏం చేస్తారు? అక్కడ దళిత ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ఏం చేస్తారు? మీరు ఒక దళిత ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగినప్పుడు మీరు చూద్దాం చూస్తారు? అదే అగ్రకుల ఆడపిల్లకి అన్యాయం జరిగినప్పుడు తెలంగాణలో జరిగిన సెట్ కి ఆంధ్రప్రదేశ్ నుంచి జగన్ గారు అక్కడ ఎన్కౌంటర్ చేయించాడు. ఇది న్యాయమా అని అడుగుతున్నాను. అదేవిధంగా మొన్న రమ్య విషయంలో జరిగినప్పుడు అలాగే ప్రభుత్వాలు చూద్దాం చూశాయి. అదే అగ్రకులస్తుల అమ్మాయి అయితే ఎన్కౌంటర్ చేయిస్తారు, అదే దళితుల అమ్మాయి అయితే మీరు పట్టించుకున్నట్టు ఉంటారు. అయితే దళితుల ఓట్లే కావాలి మీకు. ఈరోజు దళిత ఓట్లతోటి సీఎం అయినా కేసీఆర్, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు నేను అడుగుతున్నాను, మీరు ఏం చేస్తారయ్యా? ఇప్పుడు కూడా ఈ సామాన్య ప్రజలకి ఏమి అర్థం కావట్లేదు. అర్థం కాకుండా అధికారం వాళ్ళ చేతికి ఇచ్చి, వాళ్ళ చేత తరించుకుంటూ, వాళ్ళ చేత రేపు చేయించుకుంటూ వీళ్ళు దళిత బహుజనులు ఉంటున్నారు. కాబట్టి ఇప్పటికన్నా మారండి. ఏంటంటే చైత్ర జరిగిన విషయంలో ఇక్కడ సాయి ధరం తేజ సినిమా హీరోకి అయితే టీవీ 9, ఎన్టీవీ, టీవీఎన్ ఒకరిని కూడా కలిసి వాళ్ళకే ఫోకస్ చేస్తున్నాయి. ఒక దళిత బాలికపై జరిగిన అత్యాచార విషయంలో ఏ మీడియా కూడా పట్టించుకోవట్లేదు. ఇది మీకు అసలు మానవత్వమా? మీరు మనుషులే నడుతున్న టీవీ వాళ్ళని ఎందుకయ్యా? మీరు డబ్బుల కోసం డబ్బులు ఇచ్చే బ్రోకర్లు తయారవరు. మీరు టీవీ 9, అదేవిధంగా ఎన్టీవీ, ఏబిఎన్, మీరు ఒక బ్రోకర్లు. మీరు ఎవడైతే అధికారంలో ఉంటే వాడి కోసం వాడు పొంగిపడి తిరిగి అడిగి వాళ్ళని చెప్పేసి నేను ఇక బహుశా సమాజ్ పార్టీ రాజుల నియోజకవర్గం నుంచి నేను మాట్లాడుతాను.